తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం, మీ పేరు? మరి రాజమండ్రిలో ఎవరు గెలబోతున్నారు? ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి గెలబోతున్నారా, లేదంటే ఎంపీగా ఉన్న భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేసి వార్త గెలుస్తారా? మళ్ళీ ఎంపీ గారే రావాలండి. ఎందుకు ఆయన రావాలంటారు? ఆయన రావడం అంతే, అన్ని జరుగుతున్నాయి కదా సార్. గవర్నమెంట్ స్కూల్లో ఒకప్పుడు ఇది ఉండేది కాదు, బాత్రూమ్లు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చింది, పిల్లలు చదువులు బాగున్నాయి, స్టడీ బాగుంది, అన్ని బాగున్నాయి కదా సార్. ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ పెట్టడం, ఇంగ్లీష్ మీడియం పెట్టడం చాలా తప్పు అని అంటున్నారు కదా చంద్రబాబు వీళ్ళంతా. ఇప్పుడు ఇంగ్లీష్ లేనిది ఏమీ లేదు. ఒకప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి నాకు ఇది లేదు. ఇప్పుడు ఇంగ్లీషే ఉండాలి. ఏ పిల్లలైనా ఏ తల్లికి తండ్రి కోరుకునేది ఇంగ్లీషే కావాలి అనుకుంటారు కదా సార్. ఇంగ్లీష్ లేకపోతే బయటకు వెళ్ళి ఏ పని చేసుకోలేరు కదా సార్. ఇంగ్లీష్ అంటే ఉండాలి సార్, ఇంగ్లీష్ ఉండాలి. పిల్లలు ఇప్పుడు అన్ని ల్యాప్టాప్లు కంప్యూటర్లతోనే కదా సార్, జాబ్లు కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ లేకపోతే ఎందుకు ఏం పని చేస్తుంది సార్? ఏమీ లేదు సార్. జగన్ పెట్టడం కరెక్ట్ అంటారా? జగన్ అన్న పెట్టడం చాలా కరెక్ట్ సార్. స్కూల్లో నాడు నేడు పెట్టి స్కూల్ మార్చడం, ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు జగన్ చెప్తే. డబ్బులు ఏం వేస్ట్ లేదు సార్. ఒకప్పుడు అన్నం బాగుండేది కాదు, పురుగులు పట్టి ఉండేది అన్నం, టాయిలెట్స్ ఉండేవి కాదు. గవర్నమెంట్ స్కూల్ అంటేనే భయం వేస్తుంది. నేను ఒకప్పుడు చెప్తాను కదండి, జగన్ అన్న రాకముందు నా బిడ్డలు ఇద్దరిని కూడా ఏంజీలో చదివించాను. నా పెద్ద అబ్బాయిని చిన్న అబ్బాయిని కూడా ఏంజీలో అప్పులు చేసి చదివించేదాన్ని. ఇప్పుడు సంవత్సరానికి 14,000 ఒక్కరికి కట్టాలంటే కట్టలేకపోయాను. ఇప్పుడు జగన్ అన్న వచ్చాక గవర్నమెంట్ స్కూళ్ళు బాగున్నాయి, స్టడీ బాగుంది, నీట్గా ఉంటాను, అన్నీ బాగున్నాయి. లేడీ బోడీ వచ్చి అమ్మఒడి ఒక అబ్బాయికి వస్తుందండి, వస్తుందండి. అందుకే నా పెద్ద అబ్బాయిని 7వ తరగతి నుంచి 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేశానండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజీలోనే జాయిన్ చేశానండి. పెద్ద అబ్బాయిని స్టడీలు బాగుంటాను, అన్ని కన్సెక్షన్లు కూడా ఉంటాం. ఒకప్పుడైతే లేదు సార్, ఇప్పుడైతే అంతా బాగానే ఉంది అంటారు సార్. నరం లేని నాలిక ఎన్నేను అంటారు. ఇక్కడ ఏం పరిస్థితి అంటే, మీరు భరత్ గారు గెలుస్తారు అంటున్నారు కదా, ఆయన ఏం చేయలేదని చెప్తున్నారు, ఆయన ఎట్లా గెలుస్తారని అడుగుతున్నారు చాలా మంది. నా నరం లేని నాలిక ఎన్నేను అంటారు సార్. ఒకప్పుడు ఏమి ఉండేవి కాదు సార్, అలాంటి వాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అన్నీ చేసిన వాళ్ళు కూడా మెచ్చుకోవట్లేదు సార్. అమ్మఒడి ఇస్తున్నాడు, రుణమాఫీ అన్ని డాక్రా మహిళలు అందరూ ఇస్తున్నారు అండి. ఇక్కడ భరత్ ఏమైనా అభివృద్ధి చేశాడా, లేకపోతే అసలు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పట్టించుకుంటాడా, ఏం చేస్తాడు? వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు సార్. భరత్ గారు కూడా మళ్ళీ అన్నీ చేస్తున్నారు సార్, అన్నీ చూస్తున్నారు, చేస్తున్నారు. అతను ఉన్న సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఇక్కడ, ఇతను ఎంపీ గారు ఉండబట్టే కదా సార్, అన్నీ చెప్పి చేసి అన్నీ చేస్తున్నారు కదా సార్. అంటే ఏమైనా ఎవరికైనా సమస్య వచ్చి ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా సమస్యలు పరిష్కరిస్తారా, ఏదైనా ఆర్థిక సాయం చేయమంటాడు, ఏమైనా చేస్తారా? చేస్తున్నారు సార్. ఆర్థిక సాయం నాకు తెలియదు కానీ సార్, సమస్యలు అయితే చేస్తున్నారు సార్. రోడ్లు బాగోకపోయినా అవన్నీ చూసి చేసి చాలా రోడ్లు చేశారు, అన్నీ చేశారు కదా సార్. ఒకప్పుడైతే ధవళేశ్వరంకి పాలకేంద్రం మధ్యలో ఉన్నారు సార్, వాటర్ ట్యాంక్ దగ్గర. అక్కడైతే ఒకప్పుడు వెళ్ళలేకపోయింది సార్, గొతుకులు గొతుకులు. ఇప్పుడు రాజమండ్రి నుంచి ధవళేశ్వరం వరకు రోడ్డు వేశారు సార్. అంటే ఇక్కడ టీడీపీ బలంగా ఉంది, టీడీపీ వాళ్ళే గెలుస్తారు, భరత్ కి అసలు క్యాడర్ లేదు, ఏమీ లేదు, భరత్ కి అనుభవం లేదు, ఓడిపోతారు అంటున్నారు. అలాగే ఉండదు సార్, మళ్ళీ జగన్ అన్నే రావస్తారు, భరత్ గారు వస్తారు సార్. వచ్చేటప్పుడు వీళ్ళందరికీ ఇది అవుతుంది సార్, మళ్ళీ జగన్ అన్న రావాలి, ఇక్కడ భరత్ రావాలి సార్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వస్తున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళంతా ఓడిపోతారు అంటున్నారు. ఇతను ఒంటి చేతి మీద గెలుస్తున్నారు సార్, ఒక అప్పుడు కూడా ఒంటి చేతి మీద వచ్చారు సార్, ఇప్పుడు కూడా ఒంటి చేతి మీద గెలుస్తున్నారు సార్. ఎవరు పొత్తులు పెట్టుకోవట్లేదు సార్. అతను పెట్టుకున్నారు ఒకప్పుడు పొత్తులు, చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు, వీళ్ళందరూ. ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు. 1,000,000,000 తినేసారు, అతను మంచివాడు అంటున్నారు. ఏమి తినకుండా న్యాయంగా చేసి అమ్మఒడి అన్నప్పుడు, రుణమాఫీ డబ్బులు అన్నప్పుడు అన్నీ ఇస్తున్నారు కదా సార్, ఎవరికి ఇవ్వకుండా మానలేదు. అవును, అమ్మఒడిలో 2,000 తగ్గించారు. ఎందుకు తగ్గించారు? మరి బాత్రూములు, స్కూల్ మెయింటెనెన్స్ ఉండాలి కదా సార్, అన్నిటి కోసం తగ్గించారు. తప్పేం కాదు కదా సార్, ఒకప్పుడు అతను ఉన్నప్పుడు ఏం బాగలేదు, ఇప్పుడు బాగున్నాయి. చేస్తున్నారు కదా సార్, బాగానే చేస్తున్నారు సార్. మళ్ళీ జగన్ ఇక్కడ భర్త వస్తారు? వస్తారు సార్, రావాలి సార్. వస్తే మా అలాంటి వాళ్ళందరికీ ఇది అవుతుంది సార్.